విధంగా మిగతా అశోక్ బాబు గారికి కానీ అశోక్ బాబు గారికి అదేవిధంగా పాస్కరానికి అందరికీ నమస్కారం సార్ ఈ విషయం నిన్న ఏజీ ఆఫీస్ వాళ్ళు ఎప్పుడైతే ఈ జీపీఎఫ్ స్లిప్పులు ఓపెన్ చేశారో నిన్నట ఓపెన్ చేయంగానే వెంటనే మా ఉద్యోగులకు తెలిసింది వెంటనే తెలిసిన వెంటనే ఏంటి క్రెడిట్ అయింది మళ్ళీ డెబిట్ అయినటువంటి విషయాన్ని బయటికి రావటం జరిగింది వచ్చిన దగ్గర నుంచి ఆ తెలిసినాకనే ఉదయాన్నే మేము ఫైనాన్స్ ఉన్నతాధికారుల దగ్గరికి ఉదయం ఒకసారి మళ్ళీ ఇప్పుడు సాయంత్రం కూడా ఇప్పటి వరకు అక్కడే ఉండి సచివాలయంలో ఉన్నతాధికారులతో అంతా కూడా చర్చించడాల్సి మేము ఏపీజేసి ఏపీజేసి అమరాజ్య పక్షాన్ని కూడా అదేవిధంగా ఇన్ని మీన్ టైం మధ్యాహ్నం కూడా మేము మళ్ళీ ఏజే కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా అసలు ఏంటి ఎందుకు ఇది జరుగుతుందనే విషయాన్ని కూడా మేము అక్కడ కూడా కనుక్కోవడం జరిగింది అయితే ఇందులో ఎక్కడా కూడా తప్పు జరగలేదని కానీ క్రెడిట్ చూపించి మళ్ళీ డెబిట్ చేయలేదని కానీ ఎవ్వరూ అనటానికి లేదు ఎందుకంటే అది స్పష్టంగా మనకి ఆ అకౌంట్లోనే కనపడుతున్నాయి కాబట్టి అయితే ఎందుకు ఆ పరిస్థితులు దారితీసినాయి అనేటువంటి అంశాన్ని తీసుకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము అంతా వాళ్ళు కూడా స్పష్టంగా మాకు చెప్పేదానికే ప్రయత్నం చేశారు ఇందులో దాదాపుగా రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల మందికి ఖాతాలకి ఇలాంటి ఇబ్బందులు జరిగినట్టుగా ప్రాథమికంగా మాకు తెలిసి వచ్చింది ఇందులో మీరు అన్నట్టుగా ఏజీ ఆఫీసు కస్టోడియన్ ఎంతవరకు అంటే మా ఖాతాలకి మా రెగ్యులర్గా జీతాల బిల్లులో నుంచి మాకు రెగ్యులర్గా డెక్ట్ చేసే వాటికి వాటికి వరకు వాళ్ళు పూర్తి కస్టోడియన్ కానీ ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి ఏదైతే అరియర్స్ మేము ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ప్రభుత్వం ఇస్తుందో అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎక్కడా కూడా ఏజీ ఆఫీసులకు ఏమి సంబంధం లేదు వాళ్ళు ఏ ఏసారి తీశారు ఏసారి తీశారనే విషయాన్ని వాళ్ళు ప్రభుత్వానికి ఎందుకు వేశారు మీరు చూడండి ఇది మళ్ళీ రేపు పొద్దున ఖాతాదారులు అడుగుతారనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వానికి కూడా తెలియపరిచారు ఇక్కడ ప్రభుత్వం నుంచి అది కనుక్కున్న తర్వాత మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్తే తెలిసిన ఏంటంటే దీనికి ప్రధానంగా ఏజీ ఆఫీసులో కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఇంత డిస్టర్బెన్స్ రావడానికి మొట్టమొదటి కారణం ఎప్పుడు లేనటువంటి ఒక సిస్టమ్ అంటే డిఏ అరియర్స్ని ఒక అరియర్ని ఒక ఒక దశ అంటే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది డిఏని మూడు నాలుగు విడతలుగా విడగొట్టి ఒక నెల ఒక మూడు నెలలకు ఒకసారి ఇంకొక మూడు నెలలకు ఇంకొద్దిగా ఇంకో మూడు అట్లా నెల నెలల గ్యాప్లు పెట్టిచ్చినందువల్ల వచ్చినటువంటి డిస్టర్బెన్స్ మొట్టమొదటిది కారణం రెండవ కర ప్రధాన కారణం ఏదైతే సిపిఎస్ ఉద్యోగులకి ఓపిఎస్ ఉద్యోగులు ఒక కార్యంలో కానీ పనిచేస్తుంటే ఇద్దరికి కలిపి ఒకే బిల్లులు సబ్మిట్ చేయటం వల్ల కూడా వచ్చినటువంటి ఇంకొక ప్రమాదం ఈ రెండు ప్ర ప్రధానమైనటువంటి కారణాలుగా ఇప్పటి వరకు వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా ఎక్కడా కూడా ప్రభుత్వం మేము చేయలేదు ఏ అధికారులు కూడా మేము సిఎఫ్ఎంఎస్ఓలకి ఇలా చేయొద్దు అని చెప్పలేదు అయితే ఒకటి వాస్తవం అని చెప్పారు వాళ్ళు మేము ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది డిఏర్యర్స్ని కానీ లేకపోతే ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో రావాల్సిన డిఏరేట్స్ని కానీ జివోలు ఇచ్చేమో కానీ ఎక్కడ క్యాష్ రూపాయన ఇంకా పూర్తిగా ఎవరికి కూడా ఇయ్యలేదు సిపిఎస్ ఉద్యోగులకి క్యాష్ మేము కొంతమందికి రిలీజ్ చేయనందువల్ల ఆ చెయ్యని వాళ్ళ ఖాతా ఎవరైతే జీపి ఓపిఎస్ ఉద్యోగుల ఖాతాలో పడ్డాయో అవి కూడా ఆ సిఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి ఆ సిస్టంలో వాళ్ళకి వెనక్కి వచ్చినాయి ఆ బిల్లులన్నీ కూడా వెనక్కి పంపాము అవి మొత్తం కూడా డబ్బులు లేనందువల్లే వెనక్కి వచ్చినాయి తప్ప ఇప్పుడు మళ్ళా డబ్బులు వేసేదానికి మేము చర్యలు తీసుకుంటాము ఎంతమందికి సిపిఎస్ ఉద్యోగులకి పడలేదు ఎంతమందికి పడ్డవి ఎంతమంది ఓపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో పడలేదు ఎంతమందికి పడ్డవి ఈ డేటా మొత్తం కూడా రేపు ఎల్లుండి లోపే తెప్పించేసి అవన్నీ కూడా క్లియర్ చేసేదానికి వెంటనే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంతా కూడా మాకు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన స్టోరీ పూర్తిగా మంచిగా అర్థమైందా కన్విన్స్ అయ్యారా కన్విన్స్ ఏదైతే ఉన్నటువంటి వాస్తవాలు మీ దృష్టికి తెలుసుకున్నాం వాళ్ళు చెప్పినటువంటివి చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడే జరగడం ఇంకోటి చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడే జరగడం పైగా జీతాలే సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రజలకు అనుమానం వస్తుంది కదా ప్రజలు మా ఉద్యోగుల గురించి చెప్తాను ఉద్యోగులు ఉద్యోగులు అంటే ప్రజలే ఈ క్రెడిట్ డెబిట్ అయిపోయిన దాంట్లో ఎక్కడా లేదు వాళ్ళకి మొత్తం ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా వదిలిపెట్టకుండా ఏ పరిస్థితిలో కూడా మేమేమి ఎందుకంటే ఇది గత నెల నుంచి ఆల్రెడీ అరియర్స్ చేయండి అని చెప్పి మేము అన్ని రకాలుగా అన్ని దశల్లో కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం

కాకపోతే స్లిప్పులు వచ్చినాయి కాబట్టి ఒక్కసారిగా ఇది మా ఇప్పుడు నేనే ఉన్నాను సార్ నాకు రెండు విడతలుగా అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో యాభై తొమ్మిది వేలు పడింది నాకు అదేవిధంగా నవంబర్ మళ్ళా అక్టోబర్ నవంబర్లో రెండు క్రెడిట్లు పడ్డాయి ఆ మొత్తం కలిపి యాభై తొమ్మిది వేలు తర్వాత రెండు సార్లు పడిన ఇరవై మూడు వేలు ఈ రెంటిల్లో ఇరవై మూడు వేలు డెబిట్ చూపించారు యాభై తొమ్మిది వేలు నాకు డెబిట్ చూపించలేదు అంటే ఆ సిపిఎస్ ఉద్యోగి లేనప్పుడేమో నాకు పడిపోయింది సిపిఎస్ ఉద్యోగం క్యాష్ ఇవ్వాలనేసరికి గవర్నమెంట్ క్లియర్ చేయలే వాడికి క్యాష్ కాబట్టి ఇరవై మూడు రెండు వేలే నాకు డెబిట్ చూపించింది ఆయన మా ఉద్యోగ పనిపేర రాదు చూస్తే లక్షా పదకొండు వేలు మొత్తం పోయింది ఆయనకి అంటే పాతది కొత్తది మొత్తం క్రెడిట్లు అని కూడా పోయినాయి కారణం ఏంటంటే అక్కడ సిపిఎస్ ఉద్యోగులు ఓపీఎస్ కలిసిన బిల్లు పడ్డాయి ఆ సిపిఎస్ ఉద్యోగులు డబ్బులు వేయలేదు కాబట్టి ప్రభుత్వం లేక ఖాతాలో ఉన్నటువంటి మొత్తం వెనక్కి వచ్చేసి ఈ బిల్లులన్నీ వెనక్కి వచ్చినాయి ఏ బిల్లులు కూడా మళ్ళీ బొప్పరాజ్ గారు ఒక్క నిమిషం మీ లైన్ కట్ అయింది మీది నేను చెప్పేది మీకు వినిపించట్లా రైట్ మీ మీది లైన్ టెలిఫోన్ లైన్ కట్ అయింది అందుకే నేను అడిగేది మీకు వినిపించట్లేదు నా క్వశ్చన్ ఏంటంటే ఇంత చెప్పుకోవడం కంటే ఒకటే మాటలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోని ఎనిమిది వందల కోట్ల రూపాయల సొమ్ముని ఉద్యోగులకు సమాచారం లేకుండా అనుమతి పక్కన పెట్టండి కనీసం అనుమతి తీసుకోవాలి అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా లేకుండా ప్రభుత్వం తీసుకోవడం వెనక్కి తీసుకోవడం అనేది తప్ప ఒప్పా అనేదానికి నాకు ఆన్సర్ కావాలి నాకు ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తానికి ఆన్సర్ కావాలి అందులో ఆస్కర్ రావు గారు సమాధానం చెప్పారు ఇది నథింగ్ బట్ హ్యాకర్స్ అని సో దీనికి మీరేమన్నా ఒక్క ముక్కలో ఇది అన్యాయం జరిగిందా లేదా ఉద్యోగుల సొమ్మును అప్పనంగా ప్రభుత్వం వెనక్కి తీసుకుందా లేదా ఒక మాట చెప్పగలరా అసలు ఇస్తే కదా సార్ వెనక్కి తీసుకోవడానికి ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం స్పష్టంగా మీకు మేము ఇవ్వలేదు అసలు ఇవ్వకుండానే మీరు మేము ఇవ్వాలి ఇంకా అని చెప్తున్నారు వాళ్ళు కొద్ది మందికి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది రావాల్సిన ఏరియర్స్ కొద్ది మందికి ఖాతాల బాబు గారు అశోక్ బాబు గారు ఏంటంటే అశోక్ బాబు గారు కాదు అశోక్ అశోక్ బాబు గారు చెప్తున్నది ఏంటంటే ఈ కొద్ది మందికి పడిందే వెనక వెళ్ళింది ఎనిమిది వందల కోట్లు అని అంటున్నారు కానీ మొత్తం అసలు రాకుండా ఉండాల్సి రాకుండా ఉన్నది ఆరు వేలు ఏడు వేల కోట్ల పైచిలుకుంది అనేది అశోక్ బాబు గారు చెప్తున్న లెక్క మీరు ఈ కొద్ది మంది దాని గురించి మీరు మాట్లాడుతున్నారు